రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో రాజకీయ పార్టీల నాయకులకు ఎన్నికలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పి నాగేంద్రచారి మాట్లాడుతూ, ఎలక్షన్ల వరకు మాత్రమే రాజకీయాలు నడుస్తాయని, ఎన్నికల తర్వాత అందరు కలిసిపోతారన్నారు. ఇదే పద్ధతి కొనసాగించి అన్నదమ్ముల మంచి వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకునేలా ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. గ్రామాల్లో ఏవైనా సంఘటనలు జరిగితే సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఓటర్లను మభ్యపెట్టడం, భయపెట్టడం, డబ్బులు ఎరచూపడం వంటివి చేయకూడదన్నారు. రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్ యాక్ట్స్ పనిచేస్తుందన్నారు. సెక్షన్ 171 వంటివి ఉంటాయన్నారు. కంప్యూటర్ యుగం కాబట్టి ఎవరిపై కేసులు ఉన్నా మొత్తం ఆన్లైన్ లో కనిపిస్తుందన్నారు. ముఖ్యంగా యూత్ చదువుకునే వారికి లైఫ్ పాడు చేసుకోవద్దని తెలపాలన్నారు. పక్షాలకు సంబంధించిన నాయకులు, ప్రజాప్రతినిధులు, లీడర్లు అందరికీ స్వాగతం, సుస్వాగతం. సమయాన్ని వెచ్చించి మా కోసం కేటాయించి ఈ కార్యక్రమాన్ని వీక్షించినందుకు ముందుగా మీ అందరికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రతి 5 సంవత్సరాలకు మన భారతదేశంలో అధికార మార్పిడి అనేది ఒక ఎన్నికల ద్వారా జరుగుతుంది. ఆ ఎన్నికల ప్రక్రియ అనేది సజావుగా ఫ్రీ ఫేర్ అంటే ఎలాంటి ప్రలోభాలకు ఓటర్ అనే వాళ్ళు గురి కాకుండా తన ఓటర్కు వినియోగించుకుని అతనికి నచ్చిన వ్యక్తిని ఎన్నుకుని తద్వారా ఆ ప్రజాప్రతినిధి ద్వారా ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం మన రాజ్యాంగం మనకు ఏర్పాటు చేసింది. మన సిస్టమ్ లో అట్లా ఉంది. ఆ సిస్టమ్ ని మనం ఫాలో అయ్యే క్రమంలో ఇప్పుడు 2024 సార్వత్రిక ఎన్నికలు అనేది జరగబోతుంది. గతంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినవి, దాంట్లో మీ అందరూ సహకారాలు అందించారని నేను అప్పుడు లేను, మా వాళ్ళు చెప్తున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో కూడా మీ సహాయ సహకారాలు మాకు అందించాలని, మీకు ఏమైనా సమస్యలుంటే మా దృష్టి కానీ మా డిఎస్పీ సార్ దృష్టి కానీ తీసుకొస్తే అంటే సామరస్యంగా పరిష్కారం చేసి ఎన్నికలు అనేటివి ఎలాంటి గొడవలు, కేసులు అలాంటివి లేకుండా పీస్ఫుల్గా మన జిల్లా ఎప్పుడూ పీస్ఫుల్గానే జరిగింది. ఆ ఒరవడిని మనం కొనసాగించి ముందుకు తీసుకెళ్తామని ఎన్నికలు గారు చెప్పినట్టు ఎన్నికలు వస్తా ఉంటాయి పోతుంటాయి, మనం మాత్రం వినేముంటాం. ఓటరు ఫ్రీగా ఫ్రీ మైండ్ తోటి ఓటు పోవాలి. ఆయనకి ఏదో మభ్యపెట్టో, బెదిరించో, లేకపోతే బతిలాడో అట్లా కాకుండా ఆయన నాకు నా ప్రభుత్వాన్ని నేను ఎన్నుకుంటున్నాను, నా క్యాండిడేట్ నేను ఎన్నుకుంటానని ఆయన పోవాలి. అట్లా మీరు సహకరించాలి. అట్లా సహకరిస్తే ప్రజాస్వామ్యానికి అది మంచి మంచిది. మభ్యపెట్టడము లేకపోతే డబ్బు ఇవ్వడము అట్టకి చేయకండి. ఏదైనా ఉంటే కూడా రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అని ఉంటుంది. ఆ రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద తర్వాత సెక్షన్ 171 ఎలక్టోరల్ అఫెన్సెస్ ఉంటాయి ఐపీసీ లో, వాటి కింద కూడా కేసులు అయింది. కాబట్టి పిల్లలకు, యూత్కు మేజర్గా, యూత్కు చదువుకునే పిల్లలకు స్పెసిఫిక్గా చెప్పండి, ఏదైనా ఇష్యూ ఉంటే మాట్లాడాలి, లేకపోతే పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి తప్ప ఎవరికి వాళ్ళు చేయద్దు, గొడవలకు పోదు. కానీ కేసు అయితే మాత్రం వాళ్ళ లైఫ్ ఖరాబ్ అయితే అని చెప్పేసి మీ ద్వారా మీ గ్రామాలలో ఉన్నటువంటి యూత్కు చెప్పాలి.